TV9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ సంపాదన అందనంత రేంజ్ లో ఉందా? ఆయన ఆదాయానికి సమకూర్చిన ఆస్తులకు చెల్లిస్తున్న ఆదాయ పన్నుకు పొంతనలేదా? అందువల్లే రజనీకాంత్ ఐటీ అధికారులకు చిక్కాడా? ఈ ప్రశ్నలన్నింటికి అవును అనే సమాధానం వస్తోంది. అదనపు ఆదాయం, సంపాదించిన ఆస్తులపై వివరాలు ఇవ్వాలని రజనీకాంత్ కు ఆదాయ పన్ను శాఖ తాకీదులు పంపించినట్లు ప్రచారం జరుగుతోంది. TV9 లో చర్చలు పెట్టకుండా సెలవులపై వెళ్లాలని యాజమాన్యం ఆదేశించిన తర్వాత ఈ వ్యవహారం మీడియా సర్కిల్లో వెలుగులోకి రావడం సంచలనం సృష్టిస్తోంది. TV9 ఛానల్ ను ఏర్పాటు చేసింది రవి ప్రకాష్ అయినప్పటికీ కొత్త యాజమాన్యం బలవంతంగా ఆయన్ను బయటికి పంపింది. ఆ తర్వాత ఆయన స్థానంలో రజనీకాంత్ స్థిరపడ్డాడు. అంతకుముందు రజనీకాంత్ TV9 లో ఉన్నప్పటికీ తక్కువ ఫోకస్ అయ్యాడు. ఎప్పుడో ఒకసారి రవిప్రకాష్ అనంతరం ప్రైమ్ టైమ్ లో కనిపించేవాడు. కానీ ఎప్పుడైతే రవిప్రకాష్ బయటకు వెళ్లిపోయాడో ఆ స్థానంలో రజనీకాంత్ స్థిరపడ్డాడు. అప్పటి నుంచి రజనీకాంత్ రూపురేఖలు ఒక్కసారిగా మారిపోయాయని విమర్శలు వినిపిస్తున్నాయి. బెంగుళూరులో స్థిరాస్తి వ్యాపారం, హైదరాబాద్ లో ఔషధ తయారీ సంస్థల్లో వాటాలు, ఏపీలో వైసీపీకి చెందిన కొంతమంది నాయకులతో కలిసి సాగిస్తున్న వ్యాపారాలు ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా బినామీ పేర్లతో రజనీకాంత్ నిర్వహిస్తున్నారని బోగట్ట. ఇదే సమయంలో రజనీకాంత్ అత్యంత విలువైన ఆస్తులను తన కుటుంబ సభ్యుల పేరు మీద క్రయం చేసుకున్నారని తెలుస్తోంది. ఎప్పటి నుంచో రజనీకాంత్ వ్యవహార శైలిపై దృష్టి సారించిన ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారం మీడియా వర్గాల్లో సంచలనాలకి దారితీస్తోంది. ఈ విషయం ఈ నోటా ఆ నోటా పడి తెగ చక్కర్లు కొడుతోంది. రజనీకాంత్ వ్యవహార శైలి తెలుసుకున్న వారు వామ్మో ఆయన ఈ స్థాయిలో ధనవంతుడా అనుకుంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇటీవలి ఏపీ ఎన్నికల ఫలితాలలో వైసీపీ ఓడిపోవడంతో రజనీకాంత్ తీవ్రంగా ఇబ్బంది పడినట్టు తెలుస్తోంది. దీనిని మర్చిపోకముందే ఐటీ శాఖ రూపంలో నోటీసులు రావడం ఆయన్ను వేదనకు గురి చేస్తుందని తెలుస్తుంది. మరి ఈ విషయం TV9 యాజమాన్యానికి తెలియడం వల్లే టీవీ స్క్రీన్ మీదకి రావద్దు అన్నట్టుగా ఆదేశాలు వెలువడ్డాయట. ఆయన ఇప్పట్లో స్క్రీన్ మీదకు వచ్చే అవకాశాలు లేవని విమర్శలు వినిపిస్తున్నాయి. మరి వీటిల్లో ఎంత నిజముందో, మరెంత అబద్ధం ఉందో రజనీకాంత్ నోరు విప్పేంత వరకు తెలియదు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.